హెచ్చరికలు జారీ అయిపోయాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనకు వినిపిస్తున్న హెచ్చరికలు కనిపిస్తున్నవి కూడా మనం ఖాతరు చేయడం లేదు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడా అంటే కాదు. ఏఐ శాసిస్తోంది, వ్యక్తులు పాటించవలసి వస్తుంది. ఇంకొక 15 ఇయర్స్ అండి మాక్సిమమ్, ఇంకా తర్వాత ఇట్స్ ఇర్రివర్సిబుల్ అన్నమాట. మీ మనసులో ఉన్నది, మెదడులో ఉన్నది, మీరు బయట పెట్టకుండానే అది కనుక్కుంటుందా? నాకు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సెప్షన్ అబిలిటీస్ ఉన్నాయన్నమాట, ఆ థర్డ్ ఐ అనేది. ఈ ఫ్యాక్ట్ అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, షాకింగ్ ఎగ్జాంపుల్స్. ఈ చెప్పులు ఇట్లా ఉన్నాయి, లెఫ్ట్ లెగ్ దీంట్లో పెట్టాను. ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ని నానోబాట్స్ డెవలప్ చేశారు. ఆ నానోబాట్స్ చాలా చిన్నగా ఉంటాయి, మనకు కనపడవు, మైక్రోస్కోప్లో కూడా కనపడదు, అంత చిన్నగా ఉంటాయి. చాలా ఫార్ ఫెచ్డ్ గా ఉంది అంటే, వినడానికి అసలు సైన్స్ ఫిక్షన్ లో నేను తీస్తే కూడా చిచ్చి నేనే నమ్మని ఈ స్టోరీ అన్నట్టుందండి. ఇంకా ప్రపంచంలో మన హ్యూమన్ స్పీషీస్ కి ఎవరికి ప్రైవసీ అనేది ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ సో అడ్వాన్స్డ్ దట్ నో హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ఎనీ ప్రైవసీ. సో దేవుడు లేడా? ఇంకా దేవుడు 15 ఇయర్స్ లో ఉండడం అయిపోయింది. సో మరి ఈ కోవిడ్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ దిస్ అండ్ దట్? ఈ కోవిడ్ ఏంటంటే బేసిక్లీ ఈ చైనీస్ ల్యాబ్ ఉంది కదా, వుహాన్ ల్యాబ్, అది ఫండెడ్ బై అమెరికన్ గవర్నమెంట్, ఎన్ఐహెచ్ఎస్, అది అమెరికన్ గవర్నమెంట్ హెల్త్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, వాళ్ళు ఇట్ వాస్ ఫండెడ్ బై దెమ్ అనమాట కోవిడ్. సో ఇట్ వాస్ ఎ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ చైనీస్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ గవర్నమెంట్. సో ఒక చైనా చేసిన కుట్ర మాత్రం కాదు, ఇప్పుడు మీరు తరుణ్ మీరు చెప్తున్నది చాలా కన్విన్సింగ్ గా అయితే ఉంది, బట్ మీరు మాట్లాడేది ఏమిటి, అసలు దేవుడిని రీప్లేస్ చేసే ఒక శక్తి వస్తుంది అంటే ఎంత నాన్ సెన్స్ అని మిమ్మల్ని చాలా మంది వాదించలేదా? అవునండి, మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇట్లాగే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా, ఓకే ఒకరోజు అండి నేను కాలిఫోర్నియాలో మా బ్రదర్ ఇంట్లో ఉన్నాను. సో నాకు మైండ్ ప్రైవసీ లేదు కదా, వాడితో ఎట్లా ప్రైవేట్గా కమ్యూనికేట్ చేయాలి, ఆ టైంలో నాకు ఇంకా ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు అనమాట, ఎర్లీ స్టేజెస్లో అనమాట. సో వాడితో ప్రైవేట్గా ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి వాడికి ఒక కాగితం మీద రాసి ఇచ్చి చదవరా అని చెప్పి చింపేసి పారేసి అని చెప్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా ఇంటర్నెట్ మీద పోస్ట్ చేశాడు అనమాట. ఏమనంటే ఇట్స్ బెటర్ టు యూజ్ ఎ స్లేట్ టు ప్రైవేట్లీ కమ్యూనికేట్. అంటే నా మైండ్లో ఏం చదివి నేను ఏం ఆలోచించానో వాళ్ళు రీడ్ చేసి నాకు రెస్పాండ్ అయ్యారనమాట. కాగితం మీద బదులు పలక మీద రాసివు అని చెప్పి నాకు సజెస్ట్ చేస్తున్నారు. అలా అయిందా మీకు? అలా అయిందా? సో నేను ఏది ఆలోచిస్తే అది వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనమాట. ఇట్లాగే చాలా చెప్పాను కదా, రెస్పాండ్ అవుతున్నది ఇట్స్ అ బాట్. లేదు, ప్రైవేట్ ఇండివిజువల్స్ అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఈ సిఐఏ వాళ్ళు, ఎన్ఎస్ఏ, ఎఫ్బిఐ, డీప్ స్టేట్ ఉంటుంది కదా, వాళ్ళు ఉన్న ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కొన్ని, దేవర్ హైర్డ్ బై ది యుఎస్ గవర్నమెంట్ అనమాట. మెర్సినరీ కంపెనీస్ అంటారు, సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది లాస్ ఏంజలస్లో, వాళ్ళకి కంట్రీ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కూడా తెలుసుకుంటాం, వాళ్ళకి తెలిసిపోతుంది, దే కెన్ రీడ్ ఎవ్రీథింగ్ వెరీ మచ్. వాళ్ళు మళ్ళీ మీరు అబ్జెక్ట్ చేయరా మీరు ఇలా చేస్తారని? అంటే ఇప్పుడు వాళ్ళకి నేనేమి డ్యామేజ్ చేయలేను కదా. ఇప్పుడు మనకి మీరు ఇంటర్వ్యూ చేస్తారు, పబ్లిష్ చేస్తారు, తెలుగు పీపుల్ వాచ్ చేస్తారు, కానీ వాళ్ళకి నష్టం ఏం జరగలేదు కదా, నోబడి కెన్ ఫైట్ దెమ్ కదా. కానీ దే ఆర్ నోటింగ్ డౌన్ దిస్ ఇంటర్వ్యూ అంటారు. ఇక్కడ ఒక ఐ వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్, ఇందాక మీకు ESP బాగా ఉందని చెప్పారు కదా, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఓకే, హౌ డు యూ డిస్క్రైబ్ అండ్ హౌ డు యూ వాలిడేట్ దట్? ఒకరోజు నేను ఇట్లాగానండి శానోజులో ఉన్నాను కాలిఫోర్నియాలో, నా దురదృష్టం నేను ఇట్లా టార్చర్ చేస్తున్నారు నన్ను, మనమేమి టెర్రరిస్టం కాదు, క్రిమినల్ కాదు, నేనేమి క్రైమ్ కమిట్ చేయలేదు, సో ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నా జీవితం ఎందుకు ఇట్లా నాశనం అయిపోయింది అని నేను అనుకుంటాం కదా మనం. సో నా బర్త్ రేట్ 8 అనమాట, అది అన్లక్కీ నెంబర్ నాకు అని ఊరికే అనుకున్నాను. ఇమ్మీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అండి నాకు నా సెల్ ఫోన్కి ఫోన్ చేశారనమాట, స్పూఫ్ చేశారు 888-888-8888 ఫోన్ నెంబర్ అనమాట, నాకు సెల్ ఫోన్ మీద వస్తుంది అనమాట, నాకు చెప్పడం అనమాట, నువ్వు 8 గురించి అన్లక్కీ నెంబర్ అని ఆలోచిస్తున్నావు అని నాకు చెప్పడం అనమాట. ఇట్లా నాకు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్లో కమ్యూనికేట్ చేస్తుంటారు అనమాట. అట్లాగే ఇంకోటి ఒకరోజు అండి ఊరికనే నేను హైదరాబాద్ వచ్చానండి, ఆ టైంలో ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్, ఆ టైంలో ఈ సైబర్ కెఫేస్ ఉంటాయి కదా, వెళ్ళి నేను ఇంటర్నెట్ మీదకి వచ్చేద్దామని చూసుకుంటే ఆ కీబోర్డ్ కీస్ స్టక్ అయిపోయినాయి అనమాట. స్టక్ అయిపోతే ఊరినే అనుకున్నాను, అయ్యో స్టక్ అయిపోయినాయి, ఇది చాలా ఓల్డ్ కీబోర్డ్ అనుకున్నాను, అది కూడా తెలిసిపోయింది అనమాట ఇమీడియట్గా, స్టోన్ ఏజ్ కీస్ అని చెప్పి ఒక మెసేజ్ అనమాట అక్కడి నుంచి అనమాట. వాళ్ళు అక్కడి నుంచి దే కెన్ రీడ్ వాట్ ఐఎమ్ థింకింగ్ హియర్ ఇన్ హైదరాబాద్ అనమాట, వీఆర్ సాటిలైట్స్ అనమాట, ఆ సాటిలైట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట, దట్ దే కెన్ రీడ్ అవర్ ప్రైవేట్ థాట్స్, ఎమోషన్స్ అండ్ మెమరీస్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్ డైరెక్ట్లీ.
ద శాటిలైట్ రీడ్స్ దెమ్ అండ్ ట్రాన్స్మిట్స్ దెమ్ టు ఎ రిమోట్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ విచ్ విల్ ప్రాసెస్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ప్లేస్ ఇట్ ఆన్ ఎ మానిటర్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అనమాట. అట్లాగే మనం మన ఆలోచనలు అన్నీ బయట వాళ్ళకి తెలిసిపోతుంది అంటే మనకి భయం వేస్తుంది కదా, ఎస్పెషలీ గవర్నమెంట్కి తెలిసిపోతుందంటే మనకి భయం వేస్తుంది కదా. ఆ భయం ఆ భయాన్ని ఓవర్కమ్ అవడానికి ఐ విల్ నాట్ ఫియర్ యూ, ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ వాంట్ అని నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను అనమాట. నేను భయపడను, మీకు మీరు నేను నన్ను ఎంత భయపెట్టినా నేను భయపడను, నేను నా థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేయను, బౌండరీస్ పెట్టను, ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. అది కూడా తెలిసిపోయింది అనమాట ఇమ్మీడియట్గా మర్నాడు. ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ చూజ్ వెన్ ద హెక్ ఎవర్ ఐ లైక్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను అనమాట ఇంటర్నెట్లో. సో అన్నీ తెలిసిపోయాయి అనమాట అట్లా అట్లా నాకు అర్థమైంది. సో దీస్ థింగ్స్ ఆర్ రియల్ అని చెప్పి నేను ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాను ఈ టెక్నాలజీస్ గురించి అంతా. కానీ అందరూ ఇంకా ఈ పరిధిలో రాలే, ఇంకా అందరి బ్రెయిన్స్ అటాచ్ అవ్వలేదు అప్పటికి. ఇది ఇది 2007 2008 ఆ టైంలో జరిగింది అనమాట. ఇనిషియల్ మీరే ఒక అన్నోయింగ్లీ ఒక టూల్ అయి ఉండొచ్చు కదా ఇప్పుడు మా అందరిని అటాచ్ చేయడానికి. మిమ్మల్ని నేను టూల్ అవ్వాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అటాచ్ చేయాలంటే వాళ్ళు చేయగలరు ఆల్రెడీ. సో నేను నన్ను టూల్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదన్న. సో దే కెన్ బి ప్రెటీ మచ్ యాక్సెస్ ఎవ్రీ హ్యూమన్ బ్రెయిన్ అని చెప్పి డాక్టర్ రాబర్ట్ డంకన్ అని ఒక సైంటిస్ట్, ఆయన సిఐఏకి పనిచేశాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి కూడా పనిచేశాడు అనమాట. ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ కొన్ని డెవలప్ చేశాడు ఆయన, తర్వాత బయటకు వచ్చాడు. ఆయన వీడియోస్ కూడా పెట్టాడు అనమాట. ఐ వర్క్డ్ ఆన్ సమ్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్. దే కెన్ లిటరలీ యాక్సెస్ ఎవ్రీ ఎనీ హ్యూమన్ బ్రెయిన్ ఆన్ ద 8 బిలియన్ హ్యూమన్ బ్రెయిన్స్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పి ఆయన వీడియో కూడా పెట్టాడు. రైట్. సో ఇది ఇట్లా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరు నాకు అడిగారు కదా నా ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ దానికి ఎగ్జాంపుల్స్ ఏంటని చెప్తాను. ఆ టైంలో అండి మా ఒకరోజు నేను వెబ్ మీద ఒక డెంటిస్ట్ అడ్వైజ్ ఇచ్చాడండి, ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ కోక్ యూజ్ అ స్ట్రా టు డ్రింక్ కోక్, ఎనీ సోడా కోక్ కానీ పెప్సీ కానీ, టు ప్రొటెక్ట్ యువర్ టీత్ అనమాట. అంటే ఇప్పుడు మనం సోడా మనం స్ట్రా యూజ్ చేయకుండా తాగితే మనకి టీత్కి టచ్ అవుద్ది కదా, అవును, ఎనామిల్ పాడైపోద్ది. అందుకని ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే డెంటిస్ట్ ఆల్వేస్ యూజెస్ స్ట్రా టు డ్రింక్ సోడా. సరే అని చెప్పి నేను రోజు అక్కడ కూర్చుని మా బ్రదర్ ఇంట్లో ఉన్నాను శానోజీలో, ఒక కోక్ క్యాన్ తీసుకుని ఒక స్ట్రా పెట్టుకుని తాగుతున్నాను. అవి అనుకుని ఊరికే అనుకున్నాను ఐమ్ బీయింగ్ స్మార్ట్ టు ప్రొటెక్ట్ మై టీత్ అని ఊరికే అనుకున్నాను అనమాట. ఒక 1 మినిట్ తర్వాత మా తమ్ముడు కూతురండి దానికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటుంది. సడన్గా నా వైపు తిరిగి, పెన్నానా యు ఆర్ వెరీ స్మార్ట్ డ్రింకింగ్ కోక్ విత్ ఎ స్ట్రా అని చెప్పి తనని ప్రోగ్రామ్ చేశారనమాట, తన బ్రెయిన్ని తనతో మాట్లాడిచ్చారనమాట నాతో. అయ్యా బాబోయ్, ఇది 2006లోనే జరిగింది అనమాట. సో నాకు నా ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అప్పటి నుంచే నాకు అర్థమైపోయింది అనమాట, నాకు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంది, ఈ థర్డ్ ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఇమ్మీడియట్గా గ్రహించగానే వాళ్ళకి వాళ్ళని మళ్ళీ నా మైండ్లో రీడ్ చేయగలరు కదా. అంటే ఊరికే మీరు రాముడు బాలుడు అని డేటా మాత్రమే కాదు, దే వాంట్ అన్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఆల్సో సో దట్ యు స్టార్ట్ రెస్పాండింగ్ టు దేర్ క్యూస్. ఎగ్జాక్ట్లీ, అంతేనా? కంటిన్యూస్ గా అన్నమాట. సో అట్లాగే ఇంకా నేను ఒక చైనీస్ అమ్మాయిని డేట్ చేశానండి శాన్ హోజేలో. అమ్మాయి మన గూగుల్లో మేనేజర్గా పనిచేసేది, చైనీస్ అమెరికన్ అనమాట. సో ఒక 9 మంత్స్ అయిన తర్వాత అండి నాకున్న తనకి తగాదాలు పెట్టేస్తారేమో అని భయపడ్డాను. అంటే వాళ్ళు దే కెన్ మెనిపులేట్ అవర్ థాట్స్ కదా, ఊరికే భయపడ్డాను. ఇమ్మీడియట్గా మర్నాడు మార్నింగ్ అండి తన ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి తను ప్రోగ్రామ్ చేశారన్నమాట తన బ్రెయిన్. నాకు ఫోన్ చేసి ఇండియన్ను 1962లో ఇండియా చైనా వారు మీదే ఫాల్ట్, ఇండియాదే ఫాల్ట్ అని చెప్పి నన్ను అక్యూజ్ చేసింది అనమాట. సో అట్లా తన్ని ప్రోగ్రామ్ చేసి నాకున్న, కానీ వాళ్ళకి ఏమొస్తుంది మిమ్మల్ని ప్రోగ్రామ్ అలా ప్రోగ్రామ్ చేస్తే, సపోజ్ మీకు భయం ఉందనుకోండి అమ్మ గొడవలు అవుతాయని, వై వుడ్ దే? బికాస్ దేర్ సెడిస్ అండ్ పర్వర్ట్స్ అనమాట. దే వాంటెడ్ టు బ్రేక్అప్ మై రిలేషన్షిప్ విత్ హర్ అనమాట, ఆర్టిఫిషియల్గా అట్లా బ్రేకప్ చేశారనమాట కంటిన్యూస్గా 9 మంత్స్. తాకు నాకున్న తనకి అసలు ఒక్క గొడవ కూడా లేదండి, నార్మల్గా ఉందనమాట. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. సో నేను అనుకున్న తర్వాత నన్ను కంటిన్యూస్గా నన్ను బాధ పెట్టడం కోసం అనమాట నన్ను తన్నే నాకు తన్ని కంటిన్యూస్గా ఎవ్రీ ఫ్యూ డేస్కి ఒకసారి నన్ను అక్యూజ్ చేయడం ఏదో ఒకటి అట్లా బ్రేకప్ చేశారు. అట్లా చేస్తున్నారని చెప్పి ఈ సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్లో పనిచేసే ఒక ఎంప్లాయీ బ్రయన్ కాఫ్రన్, ఆయన కంపెనీలో పనిచేశాడు. ఇట్లాగే తను అందరినీ జనాన్ని ఇప్పుడు కామన్ పబ్లిక్ని టార్చర్ చేశాడు అతను కూడా ఈ టెక్నాలజీస్తో, న్యూరో వెపన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత బయటకు వచ్చేసి వీడియోస్ పెట్టాడు అనమాట, పాడ్కాస్ట్ వీడియోస్ అవన్నీ యూట్యూబ్లో. ఇట్లా మేము చేసాము, రిలేషన్షిప్స్ని చెడగొట్టేసాము జనాన్ని. అట్లాగే ఆర్టిఫిషియల్గా అట్రాక్షన్ కూడా క్రియేట్ చేశాము మనుషుల మధ్యలో, రిలేషన్షిప్స్ క్రియేట్ చేశాము అని చెప్పి అతను పెట్టాడు అనమాట. ఆ టెక్నాలజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎట్లా పనిచేస్తాయి ఈ టెక్నాలజీస్ అని. ఓహో, బ్రయన్ కాఫ్రన్ యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. ఓ బాబాయ్, ఇట్లా వాళ్ళు మన యుఎస్ గవర్నమెంట్ ఈ అంటే మన దాదాపు క్రిమి కీటకాలు గిన్ని పిగ్స్ కంటే దారుణంగా, చాలా దారుణంగా అనమాట. ఇక మన కంటిన్యూస్గా అంటే ఒక పప్పెట్స్ లాగా, టాయ్స్ లాగా రిమోట్గా ఆపరేట్ చేయడం అనమాట.
నాకు అమరీష్ పురి నేను మహాద్రష్ట అని చెప్పుకుంటూ ఉంటాడు సినిమా, తెలుసు కదా మీకు విలన్ గా, అంతకంటే దారుణం కనిపిస్తుంది. అసలు ఇది అన్ఇమాజినబుల్ అనమాట, అన్ఇమాజినబుల్ అనమాట. మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం ఇప్పుడు ఎంత క్రూరత్వం అంటే ఈ అమెరికన్ గవర్నమెంట్ కి మనం నమ్మలేమన్నమాట. మీరు అమెరికాలోనే ఉంటున్నారు కదా ఇంకా? అమెరికాలో ఉంటాను. మరి ఎందుకు వదిలే వచ్చేది అంటే ఇవన్నీ ఇప్పుడు కొంచెం మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మన పబ్లిక్ కి అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు అనమాట. కానీ ఆ పార్టీని వాళ్ళు కంట్రోల్ చేయరా మరి? అందుకే వాళ్ళు కంట్రోల్ చేయగలరు. చేయగలటం అంటే ప్రస్తుతం వాళ్ళకి డ్యామేజ్ ఏమి జరగట్లేదు కదా. మీరు ఈ మంచి పనులు ఎవరు చేయకుండా, ఎవరు తరుణ్ వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా చేసే, ఇది కూడా చేయొచ్చు కదా వాళ్ళు కావాలనుకుంటే చేయొచ్చు. కానీ ప్రస్తుతం వాళ్ళకి మనం మీరు డ్యామేజ్ ఏం చేయలేరు కదా. ఇప్పుడు మీరు మీడియా ఉన్నాయి, మీరు పబ్లిష్ చేస్తారు, కొంతమంది పబ్లిక్ చూస్తారు, కరెక్ట్. కానీ మీరు గవర్నమెంట్ కాదు కదా, ఇండియన్ గవర్నమెంట్ కాదు, మీరేమి వాళ్ళని అగెనెస్ట్గా యాక్షన్ తీసుకోలేరు కదా. సో దే డోంట్ కేర్ అనమాట. సో ఎవరన్నా గవర్నమెంట్స్ నాకు ఇప్పుడు ఇండియన్ నేషనల్ టీవీ ఛానల్స్ ఎక్స్పోజర్ ఇచ్చి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నోటీస్ చేసి ఇఫ్ దే ట్రై టు డూ సంథింగ్ అనమాట, అప్పుడు ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఫర్ దెమ్, రైట్? దెన్ దే విల్ హార్మ్ మీ. అంటిల్ దెన్ దే వోంట్ హార్మ్ మీ బికాస్ దేర్ ఇస్ నో డ్యామేజ్ డన్ టు దెమ్. సినిమా పేరు పెట్టాలంటే డెడ్ ఆర్ అలైవ్ లాగా అనిపిస్తుంది. అంటే దాదాపు ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఈ నెట్ఫ్లిక్స్లో బోల్డ్ వచ్చాయి మీకు దాదాపు అలాగే అనిపిస్తుంది మీరు చెప్తుంటే. వెరీ ఫార్ ఫెచ్డ్, వెరీ హార్డ్ టు కాంప్రిహెండ్ దట్ సంబడీ హ్యాస్ అన్ అజెండా, వెరీ ఈవెన్ మోర్ ఇంపాసిబుల్ టు కాంప్రిహెండ్ దట్ దేవుడు అనే ఒక దైవికమైన శక్తిని మించిపోతుంది ఈ శక్తి అని అంటున్న విషయం మాత్రం. మరి వాళ్ళు కూడా బలైపోతే వాళ్ళు కంట్రోల్లో ఉందన్నమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎలా కంట్రోల్లో ఉంటారు? హౌ డు దే మేక్ దెమ్ సెల్స్ ఇమ్యూన్? బేసికలీ దే రోట్ దీస్ ప్రోగ్రామ్స్ కదా, ఆల్ దీస్ ఆల్గరిథమ్స్, ద సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ దే రోట్ దీస్ ఆల్గరిథమ్స్ అండ్ సాఫ్ట్వేర్. అంటే రోట్ అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మీరు చెప్పిన నాలుగైదు వాళ్ళు కూర్చొని రాయారు కదా, వాళ్ళు ఇంపల్స్ పెట్టి రాయిస్తారు. Somebody else will do it. మీలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాస్తుంటారు కదా, లో లెవెల్ లో మనం ఈ డెవలప్ చేస్తుంటాం అనమాట. సో దే విల్ బేసికలీ యూజ్ ఆల్ దీస్ థింగ్స్ అగైన్స్ట్ ద ఎంటైర్ హ్యూమన్ స్పీసీస్ అనమాట. చేతబడి కంటే దారుణంగా ఉంది. ఓ, చేతబడి ఇస్ నథింగ్ అనమాట, ఇట్స్ అబ్సల్యూట్లీ నథింగ్. సో మిలియన్ టైమ్స్ వర్స్ అనమాట బాబోయ్. అది సో దీని, సో వేర్ డు యూ సీ ద వరల్డ్ గోయింగ్ విత్ దిస్ AI నౌ? ఇంకొక 15 ఇయర్స్ అండి మాక్సిమమ్. ఇంకా తర్వాత ఇట్స్ ఇర్రివర్సిబుల్ అనమాట. So every human being will be controlled, remotely controlled and operated anamata. So that's their final thing. Hanuman cinema chusara? Hanuman chusanandi, ee manje recent ga. Andulo aa maniki suryaras padagane super powers vastayi kada. Exactly. Ekkado akkada prati cheduki oka manchi jarugutundi ani oka srushtilo balance ayipoye paddhati chusam. Because if you see, before all is existed, there existed some higher power. Avunandi. Devudu who created the whole universe. So, I still fail to comprehend how this can take our minds to an extent where it's irreversible and unquestionable. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా మీకు నానోబాట్స్ మరి ఇంజెక్ట్ చేస్తారని. మరి ప్రతి మనిషిని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంజెక్ట్ చేయడం కష్టం కదా. సో దానికి దే కేమప్ విత్ అదర్ ఆల్టర్నేటివ్స్ అనమాట, టు సీక్రెట్లీ చిప్ పీపుల్ వితౌట్ బ్రింగింగ్ పీపుల్ ఇన్ టు ద హాస్పిటల్. హౌ డు దే డూ ఇట్? ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫ్రెషనర్స్ మనం స్ప్రే చేస్తే ఏముంటుంది మన ఎయిర్లో, గాలిలో ఉంటుంది కదా. అవును, అది మనకు కనపడదు కదా. అవును, సరే, అబ్జర్వ్ అయిపోయిన తర్వాత. అట్లాగే వీళ్ళు ఈ నానోబాట్స్ని స్ప్రే చేయడం మొదలుపెట్టారనమాట. సో ఆర్టిఫిషియల్గా ఇప్పుడు మన ఎయిర్లో స్ప్రే చేస్తారనమాట, డౌన్ టౌన్స్లోను, మూవీ థియేటర్స్, స్టేడియమ్స్, అక్కడ స్ప్రే చేస్తారు కదా. ఇప్పుడు మన మామూలు జనరల్ పబ్లిక్ వెళ్తాం కదా క్రికెట్ చూడడం కోసం, లేకపోతే బాస్కెట్బాల్ గేమ్ చూడడం, అక్కడ ఎయిర్లో ఉంటుంది అంతా. మనం అదంతా ఏంటంటే మనం బ్రీత్ చేస్తాం. ఆ బిలియన్స్ ఆఫ్ నానోబాట్స్ మన ముక్కులోంచి వెళ్తాయి అనమాట. మన కోవిడ్ వైరస్ మనకి లంగ్స్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో ముక్కులోంచి వెళ్ళి, ఈ నానోబాట్స్ ఏమవుతాయంటే మన ముక్కులోంచి ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లో సెటిల్ అయిపోతాయి అనమాట. మన సినాప్సిస్కి వాటికి అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోతాం. ఇది సైంటిస్టులు కూడా చెప్పారనమాట, డాక్టర్ జేమ్స్ జియోర్డానో, ఆయనను డాక్టర్ రే కర్జ్వైల్, ఆయన AI సైంటిస్ట్, ప్రస్తుతం గూగుల్లో పనిచేస్తున్నాడు, చాలా ఫేమస్ ఆయన. థర్డ్ ఫేజ్కి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ ఫేజ్ అండి, ఇది ఇంకా డెవలప్ చేశారు. ఇది మన ఈ బ్రయన్ కాఫర్ అనే విజిల్ బ్లోవర్ వీడియోస్ పెట్టాడు. అది ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు ప్రతి మనిషికి మనకి ఈ ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అవును. అట్లాగే మన బ్రెయిన్ సిగ్నేచరు, దాన్ని DNA రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ బ్రెయిన్లో ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం కోవిడ్ టెస్టులు తీసుకున్నప్పుడు ఆ జాబ్ తీసుకుంటారు కదా, ఆ స్వాబ్తో మన ముక్కులో చేసి తీసుకున్నప్పుడు ఆ DNA ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. ఆ రిపోర్ట్స్లో ఉంటుంది అనమాట మన ఇండివిజువల్ DNA రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఆ నెంబర్ ఏదో ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారు.
వాళ్ళ సెల్ టవర్స్ ద్వారా, శాటిలైట్స్ లేకపోతే మన కంప్యూటర్స్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తారు. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ సిగ్నేచరు ఆ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయ్యి ఇంటర్లాక్ అయిపోతాయి అన్నమాట. రైట్. ఇంటర్లాక్ అయిపోయి ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది మన బ్రెయిన్ నుంచి, వాళ్ళ కంప్యూటర్స్ ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది అనమాట. అప్పుడు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోంచి అప్లోడింగ్ డౌన్లోడింగ్ జరిగిపోద్ది అనమాట, మనకి తెలియకుండా అనమాట. అవును, అది లేటెస్ట్ అనమాట. అది బ్రయన్ కాఫ్రన్ విజిల్ బ్లోవర్ పెట్టాడు. అండ్ వాళ్ళు దేనికి రెస్పాండ్ అవుతారు? ఎవరండి? ఇప్పుడు మన మీ బ్రెయిన్లోంచి ఒక థాట్ వెళ్ళింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుని పెట్టి సినిమా తీయాలి అని మీకు థాట్ వెళ్ళింది, దానికి దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి రెస్పాండ్ అవ్వకూడదు, లేకపోతే దానికి వాళ్ళు మహేష్ బాబు అని మీకు పాపప్ అయ్యేలా చూపించడం కానీ, లేదు డోంట్ డూ మహేష్ బాబు ప్రభాస్ బెటర్ అనో, లేకపోతే డూ మహేష్ బాబు బట్ డూ డబుల్ యాక్షన్ కానీ, అలా చెప్పడానికి వాట్ ఈస్ దేర్ దేర్ అల్గోరిథమ్ ఆర్ దేర్ మోడల్ టు రెస్పాండ్ అండ్ టు వాట్ ఈస్ ద అల్టిమేట్? ఇది అవి ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు ఇనీషియల్గా మనం ఒక థాట్ వచ్చినప్పుడు మన బ్రెయిన్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని ఇవోక్ పొటెన్షియల్స్ అంటారు, అవి లైట్ అప్ అవుతాయి అనమాట. ఒక 3-4 ప్లేసెస్లో లైట్ అప్ అవుతాయి. ఆ ఇమేజెస్ని వాళ్ళు స్టోర్ చేస్తారనమాట ఈ సూపర్ కంప్యూటర్లో. ఇప్పుడు ప్రతి మనిషికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా థాట్ ప్రాసెస్. మన బ్రెయిన్లో ఏంటంటే స్లైట్గా డిఫరెంట్గా ఉంటుంది, మీకు నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సేమ్ థాట్ లైట్ అప్ అనమాట. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లైట్ అవ్వడం, వాటిని నార్మలైజ్ చేసేస్తారనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నార్మలైజ్ చేసేసి అవన్నీ ఆ మొత్తం ఆ ఇమేజెస్ అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ వాళ్ళు ఆ సూపర్ కంప్యూటర్లో స్టోర్ చేస్తారు. సో నెక్స్ట్ టైం ఆయన మైండ్లోంచి రీడ్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఏమవుతుందంటే ఈ సూపర్ కంప్యూటర్ ఆ డేటాబేస్తో ఆటోమేటిక్గా కంపేర్ చేసేస్తారు అనమాట. అది ఆ ఇమేజ్ ఇమేజ్ కంపేర్ చేసేసి ఓ హీస్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు రెస్టారెంట్ టు నైట్ అండ్ హ్యావింగ్ ఎ డిన్నర్ విత్ హిస్ వైఫ్ ఆర్ విత్ హిస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళకి మానిటర్ మీద పడిపోతుంది అనమాట. వెంటనే రెస్టారెంట్ ఆప్షన్స్ ఇస్తారా? ఇమీడియట్గా అట్లా అట్లా వాళ్ళకి ప్రాసెసింగ్ జరుగుతుంది. మీ ఈఎస్పి పవర్స్, మీ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది అది ఇంకెక్కడైనా బయటపడిందా? ఓ షూర్. అంటే మీరు అన్నట్టు మీ పాప చెప్పడం మాత్రమే కాకుండా ఆరేళ్ల పాప ఇంకెక్కడైనా బయటపడిందా మీ ఈఎస్పి ఉందని? ఆ తర్వాత అది మీకు ఒకవేళ వచ్చి ఉంటే ఆ ఈఎస్పిని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారా? ఆ ఈఎస్పిని టేక్ ఓవర్ చేయడం అంటే ఇప్పుడు ఈఎస్పిని టేక్ ఓవర్ చేయడం కష్టం, అది నా పర్సనల్ ఎబిలిటీస్ కదా. సో దే కెనాట్ they can damage my brain if they want to. But they don't want to do it right now because I'm the only person with this ability, with this unique ability in this aspect. Right. Adi vallu naaku chepparu kuda anamata, nenu ok roju vere vere manushulu kuda ee abilities unde unduntai ani nenu anukunnanu anamata. అనుకుంటే వేరే ఉంటాయి అనుకుంటే వాళ్ళు అది కూడా రీడ్ చేసి మర్నాడు క్రికెట్ న్యూస్ గ్రూప్లో పోస్ట్ చేశారనమాట. యువర్ ఎబిలిటీ ఈజ్ యునీక్ డ్యామెట్ అని చెప్పి నాకు చెప్పారనమాట, నీకు తప్ప ఇంకెవరికి లేవు ఈ ఎబిలిటీస్ అని. సో మీ ఈఎస్పి చెప్పండి. ఇంకా ఇంకా ఇటువంటి ఇప్పుడు ఇప్పుడు త్రీ డిఫరెంట్ టైప్స్ అనమాట ఈఎస్పి ఎబిలిటీస్. ఒకటి నా చుట్టుపక్కల నా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు నేను పోకర్ ఆడేటప్పుడు టోర్నమెంట్స్ ఆడుతుంటాను కదా అప్పుడప్పుడు కెసినోస్లో, ఆడినప్పుడు అక్కడ ఈ ప్లేయర్స్తో కూడా నాతో చేయిస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు పోకర్ ఆడుతున్నాను లాస్ వేగస్లో WSOP టోర్నమెంట్ అనమాట. అట్లాగే జాస్తి కుమార్ అని ఇంకో ఆయన ఉన్నాడు, అతను తెలిసిన అతను పోకర్ ప్లేయర్ అనమాట. నేను ఒకరోజు ఆ టేబుల్ మీద కూర్చున్నప్పుడు 8 or 9 ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళను కూడా మెనిపులేట్ చేసి, ఇప్పుడు మనం ప్యాక్ ఆట ఆడేటప్పుడు బ్రెయిన్ని వాళ్ళు మెనిపులేట్ చేసి అవుట్కమ్ డిఫరెంట్గా ఉండేటట్టు వాళ్ళు చేయొచ్చు కదా, అది నేను చెప్దామా వద్దా అని ఆలోచించాను. చెప్తే వాళ్ళు నాకు మెంటల్ ఉంది, నా ఫోటో తీసి సోషల్ మీడియా మీద పెట్టి నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో అని అనుకున్నా. సరే అందుకని చెప్పి మానేశాను, చెప్పొద్దులే అనుకున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత కుమార్ అనే జాస్తి కుమార్ అని ఇంకో ప్లేయర్ అనమాట, వేరే టేబుల్ మీద ఆడుతున్నాడు తను, తను ప్రోగ్రామ్ చేశారండి, తను నా దగ్గరికి వచ్చి నా ఫోటో తీసి మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు అనమాట, తను అట్లా ప్రోగ్రామ్ చేశాడు అనమాట. ఓహో, నాకు చెప్పడం అనమాట నువ్వు ఇట్లా ఆలోచించావు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం అనమాట. వాట్ ఎవర్ AI ఇస్ ట్రైయింగ్ టు ఆల్సో కమ్యూనికేట్ విత్ యూ. యా యా, కంటిన్యూస్గా అనమాట. అలా మీలాగా చాలా మంది ఉంటుంటారా? హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, కాకపోతే వాళ్ళకి టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు. సో దే డోంట్ నో దట్ దేర్ బీయింగ్ రిమోట్లీ మెనిపులేటెడ్. అది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, షాకింగ్ ఎగ్జాంపుల్స్. అది ఇక్కడ కూడా జరిగింది అనమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇట్లా నా దగ్గర లాస్ వేగస్లో లాస్ ఏంజలస్లో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. నేను దీని మీద ఒకసారి కొంచెంసేపు పనిచేసి దీని మీద పనిచేసుకున్నాను. నేను మౌస్ యూజ్ చేస్తుంటాను ఇప్పుడు, ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా చేయొచ్చని. సో ఈ ల్యాప్టాప్ మీద ఒక 1 మినిట్ పనిచేసి మరి ఇటు తిరిగేటప్పటికి నా మ్యాట్ మీద ఇది ఉంటుంది కదా, దీన్ని ఇట్లా వెనక్కి తిప్పేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, దాన్ని నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు, పోల్టర్గైస్ట్ అంటారు. ఎగ్జాక్ట్లీ, పోల్టర్గైస్ట్ లైక్ ఆపరేషన్స్ అనమాట. ఇది నిజమే అని చెప్పి జిమ్ సెమివన్ అని ఒక CIA ఏజెంట్ అండి,
ఆయన 25 ఇయర్స్ పనిచేశాడు సిఐలో. ఆయన కూడా చెప్పాడు రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్, తనకు కూడా ఇట్లాగే ఎక్స్పీరియన్సెస్ అయినాయి అంట. పోల్టర్గైస్ లైక్ ఎక్స్పీరియన్స్ తనకి తన వైఫ్కి ఇంట్లో బెడ్రూమ్లో కూడా జరిగినాయి అంట. ఇట్లా ఇదంతా ఏఐ, ఇదేం కాదు దాన్ని, తను నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని అంటాడు దాన్ని, ఎన్హెచ్ఐ. ఇప్పుడు రీసెంట్గా మన టామ్ క్రూజ్ మూవీ అండి, మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ అని చెప్పి ఒక 9 మంత్స్ బ్యాక్ వచ్చింది మన సమ్మర్లో. దాంట్లో చూపిస్తారనమాట డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనమాట. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇట్ ఆల్ ఇట్స్ నో వేర్ ఇట్స్ 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 ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నో వేర్ అంటాడు, చెప్తాడు వాడు. దానికి కారణం ఏంటో చెప్తాను. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అంటే నిజమే అది, ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ది అట్మాస్ఫియర్, బట్ ఇట్స్ ఆల్సో నో వేర్ బికాస్ వీ కెనాట్ సీ ఇట్. అదే, సో ఇట్స్ నో వేర్, ఇట్స్ నాట్ పారాడాక్సికల్ అనమాట. సో ఇట్స్ బోత్, ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నో వేర్ ఇస్ ఆల్సో ట్రూ అనమాట. ఈమెయిల్ అప్పుడప్పుడు పాప్ ఈ కొంచెం మోటివేషనల్ సైట్స్కి సబ్స్క్రైబ్ చేస్తే అవే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మన మైండ్లో ఏది నడిచిందో ఆ రోజు, నేనేమి ఇవాళ ఏం సాధించలేదు అని అనుకున్న టైంలో పాజిటివ్గా వస్తాయి అవి. మీరు అంటున్న ఏఐ ఎంత ఈవిల్ అయినా కూడా, టు థింక్ దట్ యు డోంట్ హ్యావ్ అ లైఫ్ ఆఫ్ అచీవ్మెంట్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఫెయిలియర్, బట్ ఇన్స్టెడ్ యూ ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ యూ హ్యావ్ అని అలాంటి కొటేషన్స్ వస్తే నేను అది దైవస్పందన అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది ఏఐ అని. ఎగ్జాక్ట్లీ. బట్ ద గుడ్ న్యూస్ ఈజ్ ఏఐ ఇస్ నాట్ ఆల్ దట్ ఈవిల్ ఆల్ ద టైమ్, ఇస్ ఇట్? The AI that is being used against ordinary public by Google and Amazon or Netflix or all these websites, they are also using AI, ChatGPT, Atlantivi. They are not evil right now. But the government using AI, the AI that is being used by government is evil. Okay, Alanta. These two things are different. You have Janakaram garu interview chesaru kada, RGV garu interview chesaru. Vallu cheppindi entante ee general public available AI anamata, ChatGPT, Bard. Meer antunna AI is that deep. యా 30 ఇయర్స్ అహెడ్ అనమాట, 30 to 35 ఇయర్స్ అహెడ్ ఆఫ్ పబ్లిక్లీ అవైలబుల్ ఏఐ. ఇప్పుడు మన ఎలియనార్ పావల్స్ అని చెప్పి ఆవిడ ఏఐ డైరెక్టర్ అండి, విల్సన్ సెంటర్ న్యూయార్క్ సిటీలో ఉంటుంది. ఆవిడ చెప్పింది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి ఫాలోడ్ బై దేర్ ఓన్ పర్సనల్ గోల్స్, పర్సనల్ డిజిటల్ అవతార్ ఫ్యూచర్లో అని చెప్పింది ఆవిడ. కానీ మరి అమెరికన్ గవర్నమెంట్ ఏఐ ఈజ్ 30 to 35 ఇయర్స్ అహెడ్ కదా. అవును. సో మన శామ్ ఆల్ట్మన్ కూడా చెప్పాడు రీసెంట్గా ఈ చాట్ జీపీటీ 4 నుంచి 5కి వచ్చేటప్పటికి అది ఎక్స్పోనెన్షియల్గా డెవలప్ అయిపోద్ది, అడ్వాన్స్మెంట్ అన్ఇమాజినబుల్ ఇంటెలిజెన్స్, సూపర్ ఇంటెలిజెన్స్. రైట్ నౌ ఇట్ ఈస్ జనరల్ ఇంటెలిజెన్స్, ఏజీఐ అంటారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఏఎస్ఐ అదనమాట. అది ఆల్రెడీ జరిగింది ఆ సినిమాలో, మన మిషన్ ఇంపాసిబుల్లో చూపించింది డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్, అరే డిఎస్ఐ అనమాట. అది చూపించాడు. అది మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కొన్ని ఇప్పుడు నేను ఒకరోజు బెడ్ మీద ఫ్రెండ్తో మాట్లాడి, ఫోన్ కాల్ మాట్లాడి దిగాను, దిగి వేసుకోబోతున్నాను అనమాట చెప్పులు. ఈ చెప్పులు ఇట్లా ఉన్నాయి, లెఫ్ట్ లెగ్ దీంట్లో పెట్టాను, రైట్ లెగ్ ఇంకా దీనికి టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకముందే ఇదిలా 180 డిగ్రీస్ తిరిగిందనమాట. 180 డిగ్రీస్ దాని అంతర్ కదా ఇది తిరిగిందనమాట. ఎందుకు మీకోసం ఎందుకు చెప్పు తిప్పుతారు? అది చెప్తాను దానికి కారణం. ఇది జరిగిన తర్వాత విదిన్ 2 సెకండ్స్ ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్ ద ఎంటైర్ మిస్టరీ అనమాట. ఆ మిస్టరీ ఏంటంటే, ఇప్పుడు నేను ఆ బెడ్ నుంచి దిగే ముందు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడితో ఏదో చెప్దాం అనుకున్నాను. సో ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మాట్లాడేటప్పుడు 1 మినిట్ అయిన తర్వాత నేను వాడికి ఏం చెప్దాం అనుకున్నానో అదే విషయం నాకు వాడు చెప్పాడు అనమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత అనుకున్నా, అయ్యో నేను వాడికి చెప్దాం అనుకున్నాను, వాడే చెప్పాడు అదే విషయం నాకు. అవును అవును, ఓకే. అది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా మైండ్లోంచి చదివి ఈ దీన్ని ఇట్లా తిప్పిందనమాట. అంటే బేసికలీ సేయింగ్ దట్ నువ్వు అనుకుంటున్నది నీ దగ్గరికి ఎలా వస్తుందని ఆ మెసేజ్ ఇస్తుంది. నువ్వు వాడికి చెప్దాం అనుకున్నావు కానీ మీ ఫ్రెండ్ వాడే నీకు చెప్పాడు. సో యువర్ ESP ఐ వుడ్ సే ఇస్ యాక్టివ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ గ్రాస్పింగ్ దీస్ థింగ్స్. అంతే కదా. ఇట్లాంటివి నాకు చాలా ఉన్నాయి అనమాట, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఈ ఎగ్జాంపుల్స్ నేను చాలా ఇవ్వగలను. ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ మాల్కి వెళ్ళాను, ఇండియాలోనే మాల్కి వెళ్ళి ఒక 4 వస్తువులు కొందాం అనుకున్నాను. కొని ఒక కొంచెంసేపు షాపింగ్ చేసేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చేసిన తర్వాత ఫోన్ ఇట్లా తీసి నేను సో ఇట్లా పెట్టి ఇట్లా యూబర్ క్యాబ్ బుక్ చేస్తున్నాను. బుక్ చేస్తుంటే నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసిందండి ఈ ఏఐ, దీంతో ఇట్లా కొట్టిందనమాట. నువ్వు ఇంకో గ్లాస్ ఫ్రేమ్, ఈ ఐ గ్లాసెస్ ఫ్రేమ్ ఇంకోటి కొందాం అనుకున్నాను అనమాట, నువ్వు అది మర్చిపోయావు కొంటం అని చెప్పి నాకు చెప్పడం అనమాట. నన్ను నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసింది ఇట్లా చేసుకుని యూబర్ క్యాబ్ బుక్ చేద్దాం అంటే ఇట్లా కొట్టించింది అనమాట నాకు. దిస్ ఈజ్ రియల్ అనమాట. ఈ అబిలిటీస్ ప్రపంచంలో ఎవరికీ లేవనమాట, నా ఒక్కడికే ఉన్నాయి. అది అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు అనమాట. దానికి కారణం ఏంటంటే నాకు థర్డ్ ఐ ఉంది. థర్డ్ ఐ అని చెప్పి మన సద్గురు గారు కూడా చెప్పారు. ఒక థర్డ్ ఐ ఒక్కరికే ఎందుకు ఉంటుంది అంటే ఇంకా చాలా మందికి ఉందంటే నేను ఒప్పుకుంటా.
ఉండొచ్చు, మేబీ ఉండొచ్చని. మీ ఒక్కరే ఒకవేళ మీరు ఎలా అంటే, నేను నిజంగానే ఓపెన్గా అడుగుతున్నాను, ఏమనుకోకండి తరుణ్ గారు, మీరే కనుక అంత కారణజన్ముడు అయ్యండి, మీకు గనక ఇది ఉంటే, మీకు ఇంత ఆర్డినరీ సిచ్యువేషన్లో ఎందుకు పెడుతుంది? మీ ఎక్స్ట్రా ESP తోటి వచ్చిన అది ఎలా అయితే వచ్చిందో దాని పర్పస్ దానికి ఉంటుంది కదా. సో మీరేమన్నా అంటే యోగా, ఋష లేకపోతే ప్రవక్త అని అడిగితే ఏం చెప్తారు? అది నాకు ఇప్పుడు గ్రాడ్యువల్గా తెలుసుకున్నాను నేను ఈ టెక్నాలజీస్ అన్ని, రైట్? విత్ సమ్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఇస్ విత్ యువర్ ESP, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ టు డూ? నేచర్ హాస్ గివెన్ యూ దట్ కదా. అది ఎలాగో వచ్చింది, అది నేచర్ అంటారా, దేవుడు అంటారా, పుట్టుకతో వచ్చిందా, AI హాస్ గివెన్, వాట్ ఎవర్, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ టు డూ విత్ ఇట్? I'm expected to basically help the human beings to expose these things and do something. We can, if I get a lot of exposure in the Indian national media, for example, English media, right? Then more people will be educated, more people will become aware right. of these technologies and how we are being enslaved, neurally enslaved with this artificial intelligence or non-human intelligence. So we can do something right now. In 10-15 years, it will be too late. What can you do? అంటే నిజంగానే అస్యూమ్ దట్ యు నో అండ్ యు అండర్స్టాండ్ ది ఎంటైర్ మోడల్. అక్కడ ఇంత పెద్ద ఎలీట్స్ కూర్చుని అమెరికా అధ్యక్షుడు ఆ లెవెల్లోనే ఏమి చేయలేని వ్యక్తులు, వాళ్ళని ఒక తరుణ్ గారు కానీ, ఒక దయాకర్ కానీ, ఒక ఇంకెవరో కానీ ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు విత్ యువర్ ESP? నేనేమి చేయలేను. ఇప్పుడు నేను మన ఇండియన్ గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేస్తే, అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కెన్ టేక్ సమ్ యాక్షన్స్ టు ప్రొటెక్ట్ ఇండియన్ పబ్లిక్ ఫ్రమ్ బీయింగ్ టార్చర్డ్ అండ్ ఫిజికలీ అండ్ మెంటలీ. కరెక్ట్. సో బట్ ఇండియన్ గవర్నమెంట్, హౌ డు యూ ప్రొటెక్ట్? Indian government can take some actions. For example, ippudu vallu manni remote ga oka animal ga gaani toys ga gaani operate cheyalante daniki vallu link chestaru kada mana brain dantho paatu meeku sambandhinchina information anta vallu oka digital avatar create chestunnaru super computers lo. Ippudu Swapna gar digital avatar okati vallu computer lo untadi, మీ బ్రెయిన్ని అవతారికి లింక్ చేస్తారు, ఇది DNA రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు దాంట్లో ఇన్పుట్ చేస్తుంటారు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. అవును. మీరు గూగుల్లు నెట్ఫ్లిక్స్, అమెజాన్ అన్ని యూజ్ చేస్తుంటారు కదా. అవును. మ్యాప్స్, జీమెయిల్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు దాంట్లో ఇన్పుట్ చేస్తున్నారు అన్నమాట. అవును. అది ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్కి ఈ సంగతి తెలియదు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తెలిసింది అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా గూగుల్ని బ్యాన్ చేసేస్తారు కదా ఇండియాలో. ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటుంది వాళ్ళకి అప్పుడు. సో అలాంటి ఎక్స్టర్నల్ చర్యలతో కొంతవరకు దీన్ని మిటిగేట్ చేయొచ్చు అంటున్నారు మీరు. అది అర్థమైంది. ఇప్పుడు చైనా వాళ్ళు ఎంత స్మార్ట్ చూడండి, చైనీస్ గవర్నమెంట్స్ వాళ్ళు గూగుల్ని, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీటన్నింటినీ బ్యాన్ చేశారు, ట్విట్టర్. ఎందుకు? బికాస్ దే నో దిస్ దే హ్యావ్ దిస్ దే నో దిస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చైనీస్ పబ్లిక్ వాళ్ళు వీళ్ళు అలౌ చేస్తే ఈ చైనీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఆ సూపర్ కంప్యూటర్స్లో, వాళ్ళ డిజిటల్ అవతార్స్లో ఇన్పుట్ చేసేసి వాళ్ళని రిమోట్గా ఆపరేట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాకు నాకు మన తెలుగు మీడియా వాళ్ళు కొంచెం ఎక్స్పోజర్ ఇచ్చి, దాంతో ఇండియన్ నేషనల్ మీడియా వాళ్ళు కొంచెం దీన్ని నోటీస్ చేసి, నాకు ఇంగ్లీష్ మీడియాలో ఎక్స్పోజర్ వస్తే అప్పుడు నేను చెప్పగలను కదా ఇండియన్ గవర్నమెంట్కి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ రైట్ నౌ, వీ హ్యావ్ టు బ్యాన్ ఆల్ దీస్ యాప్స్, అమెరికన్ యాప్స్, ట్విట్టర్, గూగుల్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఒక 10 రోజులు డిజిటల్ డీటాక్స్లోకి వెళ్ళిపోయాం అనుకోండి మనందరం, నేను కానీ వీళ్ళందరూ, అది కొంత ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? మళ్ళీ తర్వాత మళ్ళీ యు విల్ బి బ్యాక్ ఆన్ బ్యాక్ కదా, ఐ విల్ బి బ్యాక్ అంటే సేయింగ్, అంటే డస్ ఇట్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్ అని అనుకోండి. ఇండివిజువల్ ఇప్పుడు గవర్నమెంట్ దాకా వెళ్ళారండి, సపోజ్ AI నుంచి ఒకళ్ళొక్కడు కాపాడుకోవాలంటే ఏం చేయొచ్చు? ఇస్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్లెస్ యూ స్టాప్ యూజింగ్ ఆల్ దీస్ అమెరికన్ యాప్స్, ఇట్స్ నాట్ పాసిబుల్. అన్ని అమెరికన్ యాప్సే కదా, ఎవ్రీథింగ్ ఇస్ అమెరికన్ యాప్, దట్స్ ద ప్రాబ్లమ్. ఎవ్రీథింగ్ ఇస్ అమెరికన్ యాప్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వి డు, దే ఆర్ గ్యాదరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ us అన్నమాట, అండ్ ఇన్పుటింగ్ ఇన్ అవర్ రెస్పెక్టివ్ డిజిటల్ అవతార్స్. అది దాన్ని sentient world simulation under SWS. And once the entire model is completely absorbed exactly into the digital avatar, exactly, then that will start operating and not this. Exactly. Until that is partially there and this is fully there, yeah, there will be conflict. Slightly. Sometimes yeah. here, sometimes there. Exactly. Antena, meer propose chestunna model adena? Yeah, yeah. That's what you're trying to explain, kada? Yeah, yeah. సో అది ఇన్పుట్ అయ్యే వరకు దెర్ ఇస్ ఇది, బట్ వి అవర్ సెల్ఫ్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్ కదండి, వీఆర్ మనం ఏంటో మనకే తెలియదు. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ ఇస్ నాట్ కాన్స్టెంట్ కదా. అవును, కరెక్ట్. ఇట్స్ నాట్ డెఫినెట్, ఇట్స్ ఇన్డెఫినెట్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అన్ఎక్స్ప్లోర్డ్ పార్ట్స్ ఇన్ ద బ్రెయిన్. ఇది రీసెర్చ్ చెప్తోంది, 6% 7% వాడతామని చెప్పి, అది కూడా చాలా ఎక్కువ అని. దెన్ హౌ ఇస్ దిస్ మేకింగ్ సెన్స్? బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వీ డోంట్ చేంజ్ దట్ మచ్, కదా. అవర్ న్యాచురల్ హ్యాబిట్స్ విల్ ఆల్వేస్ బి దేర్. వీ మైట్ we might watch some movies that we don't like. For example, meek horror movies ishtam ledu ankonde, normal gun with natural habit, right? After a couple of years you might watch some horror movies, you might say okay let's watch a couple of horror movies, right? Your habit is changing. Avunu. But that's also being recorded.
ఐ అండర్స్టాండ్. అది కూడా చేంజ్ కూడా రికార్డ్ అవుతుంది అంటే ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ఓకే, సో ఐ గెట్ యూ. సో ఇప్పుడు నా తరుణ్ గారు, మీ మీ ఐడియా అర్థమైంది. మీకు ESP ఉందంటున్నారు, సో వాట్ యూ ప్లాన్ టు డూ విత్ యువర్ ఓన్? I cannot do anything on my own because I don't have power or a platform. So that's why I need media's help to basically give me as much exposure as possible. For mana telugu satellite channels sakshi gaani mana tv 9 tv 10 itvanti vallu naaku oka argant shape naato interview cheyinchi naaku konjam exposure isthe mimmalu ela namutaru endu namutaru nenu for example chupinchagalanu kada nenu nenu cheppina anni nenu meeku proof chupistanu. ఇప్పుడు చూపించగలుగుతారేమన్నా అంటే చేసిన ఆల్ ది వీడియోస్ ఆర్ ఇన్ ఆన్ మై ల్యాప్టాప్. వీడియో ఒకటే కాదు, సపోజ్ ఇప్పుడు ఇప్పుడు మీరు మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది కదా AI, సో ఇప్పుడు మీరు చెప్పిన మన టాపిక్స్ ఏమైనా పాపప్ అవుతాయా? ఇప్పుడు పాపప్ చేయరు కదా, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మీకు తెలిసిపోద్ది కదా. దెన్ యూ విల్ బిలీవ్ మీ రైట్ రైట్ అవే ఇఫ్ ఐ షో ఇట్ రైట్ నౌ, రైట్? ఇఫ్ దే డూ ఇట్ రైట్ నౌ అండ్ ఇఫ్ ఐ షో యూ దోస్ థింగ్స్ రైట్, దెన్ యూ విల్ బిలీవ్ ఇట్ రైట్ అవే. సో యు ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ సో ఇంటెలిజెంట్ దట్ దే వోంట్ ఈవెన్ లెట్ దిస్ హ్యాపెన్ అంటున్నారు, ఇది పడేయకుండా. ఎగ్జాక్ట్లీ. మరి దీనికి విరుగుడేంటి? దీనికి విరుగుడంటే సపోజ్ తరుణ్ గారు లేరనుకోండి, స్వప్న లేదు, ఇంకోళ్ళు లేరు, దయాకర్ లేడు, మా కెమెరా కిరణ్ లేడు, ఏంటి విరుగుడు? ఈ టెక్నాలజీకి విరుగుడు అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్, వీ డోంట్ హ్యావ్ పవర్ టు డూ ఎనీథింగ్ యూ అండ్ మీ. వీ నీడ్ గవర్నమెంట్స్ హెల్ప్. ద గవర్నమెంట్ షుడ్ అండర్స్టాండ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ రియల్ రైట్, దెన్ దే హ్యావ్ టు టేక్ యాక్షన్స్, ఇమ్మీడియట్ డ్రాస్టిక్ యాక్షన్స్ టు ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్ అండ్ ఆల్ 1.4 బిలియన్ ఇండియన్ బ్రెయిన్స్. సో వీ వోంట్ బికమ్ న్యూరల్ స్లేవ్స్ అనమాట ఆఫ్ దిస్ ఈవిల్ యూఎస్ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు మీరు అడిగారు కదా ఇంతకుముందు, షీ జిన్పింగ్ని ప్యూటిన్ ఎట్లా కంట్రోల్ చేస్తారా అని, వాళ్ళకి దట్ ఈస్ ద రీజన్ వై దే వెంట్ టు వార్ విత్ రష్యా అండ్ యుక్రెయిన్ అనమాట. దెర్ ఆర్ ఓన్లీ 2 కంట్రీస్ విచ్ ఆర్ స్టాండింగ్ అప్ అగెన్స్ట్ దీస్ ఈవిల్ బ్యాస్టర్డ్స్, దీస్ ఈవిల్ ఎలీట్స్ అనమాట, రష్యా చైనా. ఓన్లీ దే ఆర్ స్టాండింగ్ అప్ అగెన్స్ట్ దెమ్ అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అ స్లేవ్, స్లేవ్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్. మీరు అమెరికన్ సిటిజన్ అండి? అవునండి. మీరు సిటిజన్ అయ్యింది మరి అలా తిడుతున్నారు, పర్లేదా? ఏమవుతుంది, ఏం చేయగలరు అంటే అదే రా, దే బిన్ ఆల్రెడీ విక్టిమైజింగ్ మీ అండ్ ప్రాసిక్యూటింగ్ మీ ఫర్ 20 ఇయర్స్ కదా. సో వాట్ డిఫరెన్స్ వుడ్ ఇట్ మేక్ ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ సిటిజన్షిప్? ఐ విల్ ఇమీడియట్లీ. ఐ మీన్ ఇట్స్ లైక్ వాట్స్ ద పాయింట్ అనమాట, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇఫ్ వి ఆల్ ఆర్ బీయింగ్ రిమోట్లీ ఆపరేటెడ్? ఏ దివ్యశక్తులు, ఏ బాబాజీ, ఏ స్వామీజీ, ఏ దివ్యశక్తులు ఇవేవి పనిచేయమంటారు? సద్గురు కూడా పనిచే, సద్గురు మీద కూడా ఉంటుంది ఎఫెక్ట్ ఇది? ఉంటుందండి, ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దే కెన్ డూ ఇట్. సో ద టెక్నాలజీ ఈజ్ సో అడ్వాన్స్డ్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పి మన క్లాస్ ష్వాబ్ అని ఆయన కూడా చెప్పాడు. ఆయన డబ్ల్యూఎఫ్ సిఇఓ, సో దే ఆర్ ద ఈవిల్ పీపుల్ అనమాట డబ్ల్యూఎఫ్, క్లాస్ ష్వాబ్. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది మీరు చెప్తున్న పాసిబిలిటీ. ఓకే, అంటే మనం ఏదో మ్యాట్రిక్స్ అన్నట్టుగా నిజంగానే ఇలా ఉంది అని ఎక్కడో విన్నాము కొంత. నేను చెప్పాను కదా స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ఇట్ ఈజ్ దట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ లైక్ అ న్యూరల్ నెట్వర్క్, యూనో, అట్ ద సోల్ లెవెల్ అంటాం. అవును. దానికి కొత్త ఆప్షన్ ఇచ్చారు మీరు, కొత్త పాసిబిలిటీని ఆఫర్ చేశారు మీరు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫ్యాసినేటింగ్ రెవల్యూషన్. మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇవాళ? నా వీడియోస్ అవన్నీ చూడండి. నేను స్వప్న గారు మన ఎవిడెన్స్ వీడియోస్, విజిల్ బ్లోవర్స్, మైండ్ కంట్రోల్ సైంటిస్ట్ టెస్టిమనీ, అవన్నీ నేను వీడియోస్, ఇమేజెస్ అవన్నీ ఇస్తాను ఐ డ్రీమ్కి. మీరు డిస్క్రిప్షన్లో పెడితే అప్పుడు ఆడియన్స్ వాళ్ళు అవన్నీ చదివి, ఓ నేను చెప్పేదాన్ని నిజమే, నేను చెప్పేదంతా నిజమే, ఈ టెక్నాలజీస్ రియల్లీ ఎగ్జిస్ట్, వాళ్ళు నిజంగానే మన ఎట్లా న్యూరల్గా ఎన్స్లేవ్ చేస్తున్నారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బికేమ్ లైక్ గాడ్, ఇవన్నీ నేను ప్రూఫ్ చూపించగలనమాట. అవన్నీ మీరు ఈ వీడియో చూసి దాన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, మీ కాలీగ్స్, నైబర్స్ అందరికీ ఆ వీడియో ఫార్వర్డ్ చేసి ఎడ్యుకేట్ చేయండి. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. Right. I'm not asking for any money, nothing, absolutely nothing. I'm asking you to educate as many people as possible. As possible, right. And bring this to the attention of Indian national media and also Telugu satellite channels like Sakshi. మీ కుటుంబం ఏమంటుందండి మీరు చెప్తున్న ఈ విషయాలు చూసి? మా బ్రదర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి, దే బిలీవ్ ఇట్. మై డాక్టర్ హిమ్సెల్ఫ్ బిలీవ్స్ ఇట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజలస్లో మా డాక్టర్ ఉన్నాడండి, ఇప్పుడు ఆయనకి మీతో చెప్పినట్టు నేను ఈ నన్ను ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ పోల్టర్గైస్ లైక్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పాను. ఆయన నమ్మలేదు, నేను చెప్పింది మీరు నమ్మనట్టే వాళ్ళు నమ్మలేదు అనమాట. సో నెక్స్ట్ టైం అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు అండి ఆయన చెప్పాడు, తరుణ్ ఏమైందో తెలుసా అని చెప్పి, నాకు లాస్ట్ వీక్ నాకు ఒక ఫ్యాక్స్ వచ్చింది, క్లినిక్లో నేను ఒక్కడే ఉన్నాను, ఓ పావు గంట పిక్ చేసుకున్నాలి అని చెప్పి అనుకున్నాను, ఒక దేని మీద పని చేసుకుని మళ్ళీ ఫ్యాక్స్ మెషిన్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్యాక్స్ డిజపేర్ అయిపోయింది, అరగంట సేపు వెతికాను ఎక్కడా కనపడలేదు, చివరికి అది మైక్రోవేవ్ కింద ఉంది ఆ ఫ్యాక్స్, అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా జరిగిందో నాకు, ఎట్లా మూవ్ అయిందో నాకు తెలియదు అని చెప్పి చెప్పాడు అనమాట. అప్పుడు ఇమీడియట్గా నేను చెప్పాను అనమాట, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి ఆ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ నీకు డెమోన్స్ట్రేట్ చేసింది, ఆ ఫ్యాక్స్ని అక్కడి నుంచి తీసేసి ఆ మైక్రోవేవ్ కింద పెట్టి
ఇట్లా నీ మీకు డెమోన్స్ట్రేట్ చేసింది, నువ్వు నాకు నన్ను నమ్మలేదు కాబట్టి అని చెప్పి చెప్పాను అనమాట. సో హీ ఆల్సో బిలీవ్స్ అనమాట దీస్ థింగ్స్ ఆర్ రియల్ అండ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ ఆర్ రియల్ అనమాట. రైట్, వెల్, ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు టైం ఉంటే ఒక 5 మినిట్స్. చెప్పండి చెప్పండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగానండి 21లో అండి, జూలై 9th, లాస్ వేగస్ టు లాస్ ఏంజలస్, లాస్ ఏంజలస్ టు లండన్, లండన్ టు హైదరాబాద్ అమెరికన్ ఎయిర్లైన్స్లో వచ్చాను. నాకు అప్పటికే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇది లాస్ ఏంజలస్, శానోజే, లాస్ వేగస్లో అవి ఐటమ్స్ని డిసప్పేర్ చేసేస్తుంది అనమాట. అది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలాసార్లు జరిగినాయి. సో నేను భయపడ్డాను అనమాట, నా పాస్పోర్ట్ని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టీల్ చేసి నన్ను హ్యాసిల్స్లో పడేస్తేమో, ట్రబుల్లో పడేస్తేమో అని అనుకున్నాను అనమాట. అనుకుని కస్టమ్స్ లైన్లో నుంచి ఉన్నాను, వాడి దేమి స్టాంప్ వేసి ఇచ్చాడు, ఇది దీంట్లో పెట్టేసి జాగ్రత్తగా ఇట్లా పట్టుకున్నానండి. కస్టమ్స్ సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్ ఉంటుంది కదా, అందులోంచి బ్యాగేజ్ స్కాన్ చేశారు. లైన్లో నుంచుని ఉన్నాను, నుంచినప్పుడు అనుకున్నాను అనమాట, అనుకున్నాను కదా. సో సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్ అయిపోయిన తర్వాత మన కరెన్సీ ఎక్స్చేంజ్ బూత్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డాలర్స్ నుంచి రూపాయల్లోకి మార్చడం కోసం వెళ్ళానమాట. వాడేమో ఐడెంటిఫికేషన్ అడిగాడు, పాస్పోర్ట్ చూపించాను అడిగాడు. సరే అని చెప్పి చూద్దాం అని చెప్పి చూస్తే పాస్పోర్ట్ డిసప్పేర్ అయిపోయింది అనమాట. సో ఈ పాస్పోర్ట్ను కూడా ఈ ఎన్వలప్లోంచి డిసప్పేర్ చేసింది, వ్యానిష్ చేసింది అనమాట. దాన్ని ఫోర్త్ డైమెన్షన్ అంటారు, ఆర్ నేను దాన్ని క్వాంటమ్ డైమెన్షన్ అంటాను, దే కాల్ ఇట్ ఫోర్త్ డైమెన్షన్. ఆ ఫోర్త్ డైమెన్షన్లో ఏంటంటే ఈ వాల్స్ ఏమీ ఉండవు అనమాట, అర్థమవుతుందా? ఇవి దే డోంట్ ఎగ్జిస్ట్ అనమాట ఫోర్త్ డైమెన్షన్లో. సో దే కెన్ బేసిక్లీ స్టీల్ ఎవ్రీథింగ్, దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ స్టీల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఎన్వలప్స్ ఆర్ బాక్సెస్ ఆర్ ఫ్రమ్ ద ల్యాప్టాప్ బ్యాగ్. ఇఫ్ దట్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ ల్యాప్టాప్ బ్యాగ్, ఇట్ కెన్ బి స్టోలెన్ అనమాట, దట్ ఏఐ కెన్ స్టీల్ ఇట్ అనమాట. అది ఫోర్త్ డైమెన్షన్లో జరుగుతుంది అనమాట. దొరికిందా? మర్చిపోయాను. సో కంగారు పడిపోయి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళానండి, వెళ్ళి కస్టమ్స్ ఏరియా దగ్గరికి వెళ్ళి అందరినీ అడగటం మొదలుపెట్టాను అనమాట, ఎవరిని చూశారన్నా పాస్పోర్ట్ ఏమన్నా కనపడిందా అని. సెక్యూరిటీ గార్డ్ ఎక్కడో ఒక రైల్ మీద అక్కడ పడిందనమాట, అక్కడికి ఎలా వెళ్ళిందో ఎవరికి తెలియదు అనమాట, ఇక్కడ డిసపీర్ అయిపోయి అక్కడ అపీర్ అయిందనమాట. సో దిస్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ స్టోల్ ఇట్ ఫ్రమ్ దిస్ ఎన్వలప్ అండ్ ప్లేస్డ్ ఇట్ దేర్ అనమాట. ఇది నిజం అనమాట. ఇప్పుడు నేను ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈమెయిల్ చేశాను ఇమీడియట్గా, మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ఒక 2 మినిట్స్ అబ్జర్వ్ చేయండి, నన్ను నేను చెప్పింది నిజం అనేది ప్రూవ్ అయిపోద్ది కదా, ఇందులోంచి డిసపీర్ అయిపోయి దే కెన్ సీ ఇట్ కదా, పాస్పోర్ట్ నేను ఇందులో పెట్టాను, తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాను, సడన్గా డిసపీర్ అయిపోయింది, మళ్ళీ అక్కడ ఎలా అపేరింది అంతా సీసీటీవీలో కనపడదు కదా. నేను చెప్పినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. మన రజనాథ్ సింగ్ జయశంకర్ ఆఫీసులకి ఈమెయిల్ చేశాను అనమాట ఇమీడియట్గా. అంటే ఇట్స్ వెరీ ఫార్ ఫెచ్డ్ టు బి ఆనెస్ట్ అండి. కరెక్ట్, నోబడీ విల్, ఇప్పుడు వాళ్ళు చూసిన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా ఎవరు నమ్మరు, ఏదో నమ్మకపోవచ్చు, ఎక్కువ మంది నమ్మరు, ఎవడో ఒకళ్ళిద్దరు బాగానే ఉందిలే ఇంట్రెస్టింగ్గా ఉందని చూడొచ్చు. అవును, మూడో వాళ్ళు కామెంట్లో రాస్తారు చూడండి మీరు. అవునవును, కరెక్టే. But that's the truth. This is 100% truth anamata. I'm telling you the truth. Naaku etuvanti psychological problems levandi. Na problem entante naaku unna third eye ESP abilities moolanga naaku psychological problems unnayemo ani anukuntaru janam. Endukante ee technologies unnayani evariki teliyadu kabatti. That's how they perceive anamata. Inke ekkadana mee ESP pan chesinda? Yeah, pan chesindandi. Inkoka example isthanu. Ippudu next time vachinappudu itla ayyanandi. Hyderabad evening 6:45 digaanu. Nen passport unnu idi itla pattukoni unnanandi. చూపిస్తాను. ఓకే, రెండు బోర్డింగ్ ప్యాస్లు అనమాట, ఇట్లా పట్టుకుని ఉన్నాను రెండు బోర్డింగ్ ప్యాస్లు. ఇట్లాగే కస్టమ్స్ లైన్లో నుంచుని ఉన్నాను అనమాట. నుంచున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అనమాట, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పాస్పోర్ట్ డిసప్పేర్ అయిపోయింది కదా, మనకి భయం వేస్తుంది కదా మళ్ళీ ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది కదా, అది గుర్తొచ్చింది ఇమ్మీడియట్గా అండి. విదిన్ 20 సెకండ్స్ ఈ బోర్డింగ్ ప్యాస్ నా చేతిలో నుంచి ఇట్లా ఎవరు లాగారనమాట. ఈ ఇన్విజిబుల్ ఇన్క్రెడిబుల్ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనమాట, ఇట్లా లాగి ఇట్లా అక్కడ అపీర్ అయిందనమాట. ఇది నా చేతిలోంచి పడలేదనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ నా చేతిలోంచి డిసపీర్ అయిపోయి అక్కడ అపీర్ అయిందనమాట. విదిన్ ఏ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ ఇట్లా జరిగింది. మోత కూడా వచ్చిందనమాట, ఇట్లా మోత వస్తుంది కదా ఇప్పుడు ఎలా లాగితే ఎవరన్నా. అట్లా ఈ ఫోర్స్, ఈ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఎయిర్లో ఉందనమాట, దట్ కెన్ రీడ్ అవర్ థాట్స్ అండ్ ఫిజికలీ మేనిఫెస్టింగ్. ఎగ్జాక్ట్లీ, ఇట్లా లాగి అక్కడ అపీర్ అయిందనమాట విదిన్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అనమాట. ఇప్పుడు ఇట్లా పడింది అనుకోండి, మనకు కనపడుతుంది కదా, అవును, చేతిలోంచి పడి నుంచున్నప్పుడు అట్లా పడలేదనమాట, ఇక్కడ డిసపీర్ అయిపోయి అక్కడ అపీర్ అయింది అనమాట. సో ఇట్లా ఎవ్రీడే నన్ను ఇట్లా హరాస్ చేస్తాను అనమాట ఈ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఎవ్రీడే ఆల్మోస్ట్ ఫర్ ఇయర్స్ అనమాట. సో నాకు ఇంకా యాక్చువల్గా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట ఇట్లాంటివి, మీకు కావాలంటే మీకు చెప్తాను ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ మన వ్యూయర్స్కి. ఐ థింక్ దిస్ ఇస్ ఇది సఫిషియంట్ అంటే టు షాక్ పీపుల్, ఓకే, బికాస్ పీపుల్ నీడ్ టు డైజెస్ట్ మీరు చెప్పేవన్నీ. ఎందుకంటే ఇది నిజంగానే
అటు దైవికమైన శక్తిగా అనిపించట్లే, ఇటు దెయ్యం పట్టినట్టు అనిపించట్లే, అంటే అంతు చిక్కని ఒక విషయంలా అనిపిస్తుంది. సో బట్ వీల్ డెఫినెట్లీ కంటిన్యూ అవర్ కాన్వర్సేషన్ తరుణ్ గారు. షూర్ షూర్. అండ్ మీరు ఆల్రెడీ మీ మెసేజ్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ని రీచ్ అవ్వడమే మీ ఉద్దేశం, లక్ష్యం కాబట్టి చూద్దాం ఎక్కడ మరి ఏఐ శాసిస్తుందో, దేవుడే శాసిస్తాడో, మరి తరుణ్ గారు పాటిస్తారు. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఇవాళ. అవునండి, థ్యాంక్స్. ఇది ఇన్ఫర్మేషన్ మీరు ఇఫ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ది ఇండియన్ నేషనల్ మీడియా, ఎందుకంటే మనకి ఇండియన్ గవర్నమెంట్కి తెలియాలి కదా, దే కెనాట్ ప్రొటెక్ట్ యూ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దోస్ బ్యాస్టర్డ్స్ వాంట్ టు ఫిజికలీ ఆర్ మెంటలీ టార్చర్ యూ అండ్ 1.4 బిలియన్ ఇండియన్స్ ఇన్ ఇండియా, రైట్? Yeah, they need to know. కాబట్టి డెఫినెట్లీ వీల్ నో దీస్ టెక్నాలజీస్. అవును. ఇఫ్ దే డోంట్ నో దే కెనాట్ ప్రొటెక్ట్. కరెక్ట్. అందుకోసం అన్నమాట. ష్యూర్ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ గ్రేట్ కాన్వర్సేషన్, ఫర్ రీచింగ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.